సనాతన ధర్మానికి అసలైనటువంటి ధర్మానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలైన ధర్మం అంటే ఏంటి మరి ఇప్పుడు సనాతనం అనేది కూడా అదంతొక ఫేకు వాస్తవమే కాదు వాస్తవం కాని దాని కొరకే పోరాడుతున్నారు వాటి రాజకీయ నాయకులు సమాజంలో ఉన్న కొంతమంది యువనస్తులు ఈ అగ్గువరి మొదలుకొని మరి అసలైనటువంటి ధర్మం ఏంటి దీనికి వ్యతిరేక దిశ అసలైన ధర్మం అనేది మనం చెప్పే సువార్త ఎందుకు అంటే అసలు బాబెలు గోపురం దగ్గర ఒక్క భాష మాట్లాడుతున్న మానవ కుటుంబాన్ని అనేక భాషలు కలిగిన జాతులుగా దేవుడు ఎందుకు విడగొట్టాడు అది మంచి పనా కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళని ఎందుకు విడగొట్టాలి ఇది మంచిది కాదు కదా అనే దానికి జవాబు ఏంటంటే అంతకుముందు మానవ జాతికి మూలపితరుడైన ఆదాము హవ్వలు పాపము చేసి పతనమైపోయినప్పుడు ఆ ఏదెను తోటలోనే దేవుడు ఆదాముకు హవ్వకు శిక్షలను ప్రకటించి వీళ్ళను పాపంలో పడవేసిన ఆది సర్పము సాతాన్ వాడికి శిక్ష ప్రకటించి ఆ ప్రకటనలో భాగంగా ఒక వాగ్దానం చేశాడు ఈ మానవ జాతిని పాపంలో పడవేసిన ఈ ఘట సర్పం యొక్క తల చిత్తగ్గొట్టడానికి ఒక మహాపురుషుడు రక్షకుడు అవతరిస్తాడు అతను పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భాన పుడుతాడు అనేది ఆది కాండంలోనే చెప్పాడు మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చనం చూడండి ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేనో వచనం మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడమే మీద కొట్టుదు అని చెప్పాను అది అని అంటే లో ఆయన అని కూడా ఉంటుంది ఉన్నది ఆయన నిన్ను తల మీద కొట్టును నీవు ఆయనను మడమ మీద కొట్టుదు అని సర్పంతో అన్నాడు అంటే పాము మడమ మీద వేయడం అంటే మరణం సంభవించడం ఎవరిని స్త్రీ సంతానము అంటే మనుషులందరూ ఆడోళ్ళకే పుడతారు కానీ పుట్టిన తర్వాత నువ్వు అమ్మ కొడుకువా నాన్న కొడుకువా అంటే ఇద్దరికి కొడుకువాడు కానీ నాన్న లేడు నాకు అమ్మ మాత్రమే ఉంది అనుకునే వ్యక్తి ఒకడు పుడతాడు నాన్న లేడంటే చచ్చిపోయాడని కాదు అసలు ఆ జన్మకు కారకుడైన వాడే లేడు ఓన్లీ స్త్రీ పురుష ప్రమేయం లేకుండా స్త్రీ మాత్రమే కానీ ఒక అద్భుత వ్యక్తి ఉంటాడు అతడు మరణం పొందుతూ ఆ మరణిస్తున్న సమయంలోనే ఈ ఆది సర్పాన్ని తల మీద కొడతాడు ఇది కన్యకు పుట్టిన యేసు ప్రభు యొక్క అవతారాన్ని కూర్చిన ఫస్ట్ ప్రవచనం ప్రవక్తలు ప్రవచించక ముందు దేవుడే ప్రవచించాడు ఇది కాలము సంపూర్ణమైనప్పుడు జరిగింది గలతీ పత్రిక నాలుగు నాలుగు మొదట్లో చూస్తే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని ఉంటుంది చూడండి ఆయన యందు పుట్టి అని రాయబడింది నాలుగు నాలుగు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను కనుక కాలము పరిపూర్ణము అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు అది నాలుగు వేలేళ్ళకు జరిగింది ఓకే అంటే ఈ లోకపు రాజకీయ స్థితిగతులు ఇంకా మిగతావన్నీ కూడా దేవుడు అవతరించడానికి ఏరోప్లేన్ దిగడానికి డ్రోమ్ ఒక ఎయిర్పోర్ట్ కట్టినట్టు రక్షకుడు దిగడానికి జాతిని కట్టాడు అదే ఇజ్రాయిల్ గనుక అక్కడ అసలైన ధర్మం మీదని మీరు అడిగారు వీళ్ళ వీళ్ళకి శిక్షలు ప్రకటించి వాగ్దానం కూడా చేసిన తర్వాత ఆ రక్షకుడు పుట్టి మరణాన్ని పొందుతూనే ఈ పాపాన్ని తెచ్చిపెట్టిన ఈ దుష్టుని చంపేస్తాడు వాడిని నాశనం చేస్తాడు వాని తల చిత్త కొడతాడు తన మరణము ద్వారా సాంతాను నశింపజేస్తాడు అనే విషయాన్ని దేవుడు ప్రకటించిన తర్వాత దానికి ఒక మీనియేచర్ డ్రామా లాగా చిన్న నాటకంలాగా దాని మీనియేచర్ నమూనాగా ఒక పొట్టేలు తీసుకొచ్చి ఆదాము నువ్వు తప్పు చేసావు నువ్వు చావాలి నీకు బదులుగా దీన్ని చంపుతున్నాను అవ్వా నువ్వు తప్పు చేశావు నీకు బదులుగా ఈ పొట్టేలుని చంపుతున్నానని వాటిని చంపి వాటి చర్మముతో వారి శరీర భాగాలు కప్పుకోవడానికి దేవుడు ఆ చర్మపు కచ్చడములు ఆయన చర్మబు చొక్కాయిలు తయారు చేయించాడు అంటే అక్కడ రక్త ప్రోక్షణం ఉన్నది రక్త ప్రోక్షణం ఉన్నది కనుకనే వాళ్ళ వాళ్ళ పాపాలు వాళ్ళ పాపం క్షమించబడింది వాళ్ళు బ్రతకడానికి అవకాశం దేవుడిచ్చాడు ఈ స్టోరీ ఈ ఈ కథ ఈ యొక్క వాస్తవ గాథ మేము చనిపోవలసిన వాళ్ళు మాకు బదులుగా ప్రతినిధిగా ఒక జంతువు దేవుడు చంపాడు రక్త ప్రోక్షణం జరిగి అందుకొరకు దాన్ని బట్టి మేము బ్రతికిపోయాం అనే విషయాన్ని ఆదామహులు తమ కొడుకులకు చెప్పారు అందుకే హేబలు రక్తముతో కూడిన బలి తీసుకొచ్చాడు అప్పటి నుండి మరి సకల మానవ జాతులకు ఈ పాఠం తెలుసు సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడును రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు హెబ్రి పత్రిక తొమ్మిది ఇరవై రెండులో ఉన్నటువంటి మాట అది ఇది వాక్య సారాంశము వేద సారాంశము అందుకే వేదాలలో కూడా బలు ఉన్నాయి వేదాల్లో బలి కర్మకాండ లేదు అని ఇప్పుడు వాదిస్తున్నారు కొంతమంది మరి గౌతమ బుద్ధుడు ఎందుకు వేదాలను నిరసించాడు అక్కడ జంతు హింస ఉంది కనుకనే వేదాలను నిషేధించాడు ఖండించాడు అహింస అహింస పరమో ధర్మ అని చెప్పినవాడు ఆయన జంతు హింసతో నీకేం మోక్షం వస్తుంది రా మూర్ఖులారా మానేసే జంతుహింస అని ముందు గొంతెత్తి ఘోషించిన వాడు గౌతమ బుద్ధుడు వేదాలలోకి కావచ్చు ఇతర గ్రంథాలకి మరి అందరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇదే నిరూపణ వాళ్ళు ఇప్పుడు ఏదో తోట నుండి బాబెలు గోపురం దాకా బలి కర్మకాండ జరిగింది జలప్రళయం వచ్చినప్పుడు నోగము బలిచ్చాడు ఆ తర్వాత కూడా ఈ బాబెలు గోపురం దగ్గర కూడా బలు అర్పించారు అది ఎవరికి నిమ్రోధుకు అర్పించారు ఒకసారి అంటే అర్పించారంటే అర్పించారని బైబుల్లో రాయబడి లేదు నోవా హరిపించాడు కదా నోవా హరిపించిందైతే చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చనం అప్పుడు నోవాకు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసి కొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను అప్పుడు ఈహోవ ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది గనుక నోవహు జల ప్రళయం కాగానే బయటకు వచ్చి ముందు చేసిన పని ఏంటంటే అర్పించాడు అంటే ఆ ఏదోను తోటలు ఆదాము హవ్వల శరీరాన్ని కప్పడానికి చర్మపు చొక్కాయలు చేసినప్పుడు వాళ్ళిద్దరు కొరకు జంతువధ జరిగింది ఇది కూడా ఒకసారి చదువుతాం సార్ అది మూడవ అధ్యాయంలో ఎవరిని ఉంటుంది చదవండి ఇరవై 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 రెండు ఇరవై ఇరవై ఒకటి చదవండి ఇరవై ఒకటి దేవుడైన ఎహోవా ఆదామనకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను అది చర్మం ఎక్కడ దొరుకుతుంది జంతువు నుంచి జంతువు చర్మం తీయాలని జంతువుని చంపాలి అంటే జంతు బలి అనేది మొట్టమొదట ఏదైనాలో దేవుడే జరిగించాడు ఆ చర్మముతో చొక్కాయలను చేయించి అన్నాడు అంటే అక్కడ పనువులు ఉన్నారు దేవదూతలు వాళ్ళకి ఆ చర్మాన్ని తీసిచ్చి చొక్కాయిలు చేయమంటే వాళ్ళు దాన్ని శుభ్రం చేసి చొక్కాయలు చేసి ఇచ్చారు అంటే మేము పాపం చేసాం కనుక మాకు బదులుగా ఒక జంతువు చనిపోయింది అనే సంగతిని తమ పిల్లలకు చెప్పారు కనుకనే హేబెలు నేను తప్పు చేశాను నేను పాపిని జన్మ పాపిని నన్ను క్షమించమని దేవుణ్ణి వేడుకుంటూ మందలో తొలచూలుగా పుట్టిన వాటిని అర్పణగా దేవునికి తెచ్చాడు కయ్యూనుకు ఇది ఇష్టం లేదు తెరగా ప్రకృతిలో దాన్ని నేను చంపితే నా పాపాలు క్షమించబడడం ఏంటి నేను కష్టపడి పండించిన కాయగూరలు సస్య ద్రవ్యాలు తెస్తాననుకున్నాడు దేవుడు కయ్యను అతని అర్పణము లక్ష్య పెట్టలేదు ఎందుకంటే దేవునికి అది ఇష్టం లేదు మన కృషి మీద ఆధారపడి దేవుని దగ్గర మనం నెగ్గటం మెప్పు పొందటం అర్హులం కావడం అది అది దేవుడు ఏర్పరిచిన ధర్మం కాదు దేవుడే ఏర్పరిచినటువంటి ఈ సిద్ధపరిచిన రక్త ప్రోక్షణము ద్వారా దేవునితో సమాధాన పడాలి అది దేవుడు ఏర్పరిచిన ధర్మం అది అన్ని మతాల్లోనూకి వచ్చింది అన్ని గ్రంథాల అన్ని గ్రంథాల్లోకి వచ్చింది ప్రాచీన దే ప్రాచీన కాలంలో అన్ని దేశాల్లో కూడా ద్రావిడులు ఆర్యులు ఈజిప్షియన్స్ మెసపటేమియన్స్ మా గ్రీక్ కల్చర్ రోమన్ కల్చర్ అందరూ బలి కర్మకాండ చేసిన వాళ్ళే అంటే అందరి యొక్క ఉద్దేశం ఇదే క్షమాపణ కొరకు రక్తం అంతే మరి దేవుడి దగ్గరకు పోయినప్పుడు నేను అర్హుడు కాదు సెన్స్ ఆఫ్ గిల్ట్ ఒక నేను అయోగ్యుని అన్న భావన వస్తుంది కానీ ఏదైనా ఆయన ఉగ్రత నా మీద రాకుండా ఉండడానికి ఆయన కోపాన్ని చల్లార్చడానికి జంతు బలి అర్పించాలి మన దేశంలో ఇంకా ఇప్పుడు జాతరలు చేస్తుంటారు అమ్మవారు వచ్చి పూనుకమ్మొచ్చి ఓ ఊగిపోతూ ఉంటారు ఆఖరికి వాళ్ళని తమ వాళ్ళను శాంతిపరచాలంటే ఏం చేస్తారు మేకపోతును పొట్టేలును కోడి పుంజును బలే అర్పించట్ల కనుక దేవుడు అన్నవాడు మనకు అతీత శక్తి చాలా బలవంతుడు ఆయనకు కోపం వస్తే మనం బ్రతకలేం ఆ కోపాన్ని చల్లార్చాలంటే జంతువు చెయ్యాలి రక్త ప్రోక్షణము అవశ్యం ఇది హెబ్రీ తొమ్మిది ఇరవై రెండు రోజు చెప్పాడు సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని చె రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని ధర్మశాస్త్రమును బట్టి సామాన్యంగా చెప్పవచ్చును అని అనేసాడు సో ఇది ధర్మశాస్త్రపు సారము చదువు ఇరవై రెండు మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అది విషయం ఇది ధర్మశాస్త్ర ప్రకారం అన్నాడు ఇదే లేవియా కాండం పదిహేడు పదకొండులో చెప్పాడు దేవుడు రక్త ప్రోక్షణము ఎందుకు అవసరము అనేది లేవియా కాండంలో చెప్పాడు పదిహేడు దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాచిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకి చితిని రక్తము దానిలో ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును ఇది ధర్మశాస్త్రపు సారము రక్తంలో ప్రాణముంది మీరు పాపులైనప్పుడు పాపం ద్వారా వచ్చే జీవితం మరణం అంటే ప్రాణం కోల్పోవడం అయితే మీ ప్రాణం కోల్పోయే బదులు ఇంకొక రక్తంలో ఉన్న ప్రాణం జరిమానాగా చెల్లించబడుతుంది ఇది ఈ సారము దేవుడట మనుషులందరి గుండెల మీద రాశాడట రోమాపత్రిక రెండవ అధ్యాయము పదునాలుగు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల ఎందుకు వ్రాయబడినట్టు చూపుచున్నారు ధర్మశాస్త్రపు సారము ద ఎసెన్స్ ఆఫ్ ద లా ఏంటంటే రక్తము చిందించకుండా పాపక్ష కలుగు ఇది తమ హృదయముల మీద వ్రాయబడినట్టు అన్యజనులు యూదేతరులు యూదులు గారు కానీ వాళ్ళకు ధర్మశాస్త్రం లేదు వాళ్ళకు లేవ్యాకాణం పదిహేడు పదకొండు తెలియదు అయినా సరే ధర్మశాస్త్ర సారము తమ గుండెల మీద రాయబడింది అందుకొరకు అన్ని జాతుల వాళ్ళు బలి కర్మకాండ చేశారు కయ్యూను అందుకే కదా విరోధి వాడు ఏంటంటే సత్యాన్ని వాడు వ్యతిరేకించాడు అవిధేయుడు వాడు తెలుసు ఆచరించడం ఇష్టం లేదు తెలియకపోతే దోషం ఆరోపించబడదు అవును వాడు బాగా తెలిసి తెలిసి ధిక్కరించాడు ఇప్పుడు ఏదో ఒకటి దొరికిన జంతువు తీసుకొచ్చి వధిస్తే అందులో నా గొప్పతనం ఏముంది నా ప్రతాపం ఏముంది నా ప్రతిభ ఏముంది నేను కష్టపడి పండించిన వాటిని దేవుడు అంగీకరిస్తే నా అహం సాటిస్ఫై అవుతుంది బాగా వ్యవసాయం చేశావు పొలం దున్నావు నీరు కట్టావు విత్తనాలు వేసావు నీరు కట్టావు మంచి పంట తీసుకొచ్చావు దేవుడు అనాలి మన ప్రయాసను దేవుడు గుర్తించడా మన ప్రయాస చూసి మెచ్చుకోడా ఆయన కోసం ఇంత కష్టపడ్డా అనే మతం అన్నమాట వాడికి ఏంటంటే అహంభావం నేను సాధించుకున్నాను అనే సాక్ష్యం వాడికి కావాలి కానీ దేవుడే తన దయతో నన్ను రక్షించాడు అనే ఆ సాక్ష్యం ఇష్టం లేదు వాడికి దేవుడిని దయతో నేను ఇలా రక్షణ పొందాను నా ప్రతాపమేమి లేదు అనేది వాడికి ఇష్టం లేదు అహంభావపూరితమైనది తన్ను తాను హెచ్చించుకునేది కయ్యును మతం ఇప్పుడు భూలోక మతాలన్నీ అట్లే తయారైనయి అయితే హేబెలు మాత్రం లోబడ్డాడు సర్వశక్తిగల దేవుడు నిర్ణయించింది మనకు బదులుగా ప్రాతినిధ్య మరణం ఒకటి జరిగినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది అని ఆ సారం అందరి గుండెల మీద రాయబడ్డది గనుకనే వేదాలలోనికి ఉపనిషత్తుల్లోనికి భారతీయ శాస్త్రాల్లోనికి బలికర్మ కర్మ కాండ వచ్చి పడింది ఎక్కువగా క్రైస్తవులు ఊటంకిస్తూ ఉంటారు కదా వాడుకలోకి తెచ్చారు అది నేను చదివినటువంటి పరిశోధనలో నాకు ఎక్కడ కనబడలేదు ఓకే ఆ భావం అయితే ఉంది ఓకే కానీ అక్షరాల అది ఎక్కడ నాకు కనపడలేదు సామవేదంలో తాండ్య మహాబ్రహ్మణులు ఉందని అన్నారు కానీ అసలు తాండ్య మహాబ్రాహ్మణం కావాలి అని వెళితేనే కాశీలో వేద విశ్వవిద్యాలయం వేదిక యూనివర్సిటీ అక్కడికి వెళ్ళి అడిగితే ఆ బుక్ మీకెందుకు మీరు క్రైస్తవులా అంటున్నారు వాడు అప్పట్లో నా శిష్యుడు ఒక నాతో ఉండేవాడు అతని పేరు ప్రసాద్ రెడ్డి అతను వెళ్ళాడు వెళితే ఎందుకు నీకెందుకు అది ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఉండదు మీరు క్రైస్తవులా అని నా పేరు శివరామ ప్రసాద్ రెడ్డి ఏదో ఉంది ఫుల్ పేరు ఫుల్ నేమ్ నా పేరు ఇదే అని చెప్తున్నా కదా మీరు క్రైస్తవులు అంటారు ఏమిటి అని అడతాడు అయి ఉండొచ్చు మీరు కన్వర్ట్ అయి ఉండొచ్చు కదా క్రైస్తవులు కాకపోతే ఆ గ్రంథం ఎవరు అడగరు అని వాళ్ళు కనుక ఆ గ్రంథాలు మనకు దొరకకుండా కూడా చేశారు దొరికి వాళ్ళు వాటిని దాచిపెట్టి మూసిపెట్టి దొరకకుండా చేసినా ఉద్ధరించింది ఏం లేదు వాళ్ళు ఇంకా మనం సమృద్ధిగా మొత్తం చతుర్వేదాలు మనకు దొరుకుతున్నాయి విశాలాంధ్రలో ఎమెస్కో వర్ష భారతి వారి ప్రచురణ దివంగతులు దాశరథ రంగాచారి గారి ఆంధ్రానువాదం అందులో వేదాలు నిండా ఉంది అతడే యజ్ఞము అని ఓపెన్ గారు రాయబడి ఉంది శుక్లయజుర్వేద ముప్పై ఒకట అధ్యాయంలో మొదటి మంత్రాల్లో ఇప్పుడు వీళ్ళు అతడే యజ్ఞం అనే మాటకు అతన్ని ఎవరిని చూపిస్తున్నారు అక్కడ అతడే శబ్దము అతని పేరు వాక్యము అతడే ఆదిత్యుడు అని కొన్ని చెప్పారనమాట గనుక వాక్యమై ఉన్నవాడు ఋగ్వేదం చెప్పింది ఆది ఎందు దేవతలు సృష్టి ఆరంభానికి ముందు శబ్దము అనేవాడిని కన్నారు అతడే సృష్టంతటిని చేశాడు మరి బైబిల్లో ఆది ఎందు వాక్యం ఉండను దేవుడు వాక్యాన్ని కన్నాడు సమస్తం వాక్యం మూలంగా కలిగిన వాక్యమును నామం పెట్టబడ్డవాడు ఒకడు ఉన్నాడని బైబిల్లో ఉంది కనుక స్పష్టంగా ఆది సంభూతుడు దేవుని వాక్యం అనే పేరు కలిగిన వాడు అతన్ని కూర్చి అతడు ఆదిత్యుడు అతడే శబ్దం అతడే వాక్యం అతడు యజ్ఞము అతనిని మించి అవతరించిన వాడెవడూ లేడు అని ముప్పై ఒకటవ అధ్యాయంలో శుక్రయజుర్వేదంలో రాయబడింది ఐదవ క్రైస్తవ పుస్తకంలో నేను ఓపెన్గా ఆ విషయాన్ని నేను చెప్పాను మరి ఇంకేం కావాలి మరి అతడే ఆదిత్యుడు అతడే సూర్యుడు అతడే జలము అతడే వీర్యము ఇవన్నీ చెప్పిన తర్వాత అతడు యజ్ఞమయ్యాడు నేను ఆటంకములన్నీ అధిగమించి ఆ మహాపురుషుని రూపమును కనుగొన్నాను అతను అతడు తప్ప అవతరించిన వాడెవడు లేడు ఇంకో అవతారమే లేదని చెప్పేశాడు ఋగ్వేదము ఇంకా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మహాసూర్యుడు ఒకడు ఉన్నాడు ఆయన భూమధ్యపురం నాభిం భూలోకపు నడిబొడ్డు లాంటి ప్రదేశంలో అతను అవతరించాడు అతడు దేవతలకు రాజు ఇతని మహాత్ములు చూడండి నిన్న మరణించి ఉన్నాడు వాళ్ళ మళ్ళీ లేచి ఉన్నాడు ఇప్పుడు వాస్తవాలంటే ఇంట్రెస్ట్ లేనివాడు ఎంతసేపటికి వాటిని మూసేసే ప్రయత్నం చేస్తారు వాస్తవాలు కావాలనుకున్నవాడు చెప్తే అర్థమవుతుంది అతడు నిన్న చనిపోయాడు వాళ్ళు మళ్ళీ మరణించాడు దేవతలకు రాజైన ఇంద్రుని మహాత్మ్యం చూడండి అని వేదం చెబుతుంటే దానికి దాశరథి గారు వ్యాఖ్యానం చేస్తారు పునర్జన్మలు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటాడు ఇప్పుడు పునర్జన్మ అనేది ఇంద్రుని మహాత్మ్యం ఎందుకు అవుతుంది వాళ్ళ సిద్ధాంతం ప్రకారం చీమ దోమ ఎలక చిలక అన్నీ మళ్ళీ పుడతాయి కదా ఏ ఇంద్రుడి యొక్క గొప్పతనం ఏముంది ఇంద్రుని ప్రభావము అంటే ఎక్కడ జరిగని అద్భుతాన్ని అతను చేసి చూపించాలి అది ఆయన ప్రభావం కనుక మళ్ళీ పూడతూ ఉండేది పునరపి మరణం పునరపి జననం జనన మరణ చక్ర పరిభణం జరుగుతూ ఉంటుందని భగవద్గీత చెప్పిన తర్వాత ఒకటి చచ్చి మళ్ళీ ఇంకో అమ్మ కడుపులో పుట్టడం అది మహత్యమే ఎలాగవుతుంది ఎక్కడా జరగనిది ఒకటి చేస్తాడు ఇంద్రుడు అదేంటంటే పునర్జన్మ కాదు పునరుత్నము చచ్చిపోయిన వాడు అదే శరీరాన్ని మహిమదేహంగా మార్చుకుని మళ్ళీ లేస్తాడు అపార్థం చేసుకున్నారు అపార్థం చేసుకున్నారు అర్థం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేశారు అది దే డోంట్ వాంట్ సీ ద ట్రూత్ ఇఫ్ సీ ద ట్రూత్ వచ్చి ఇంకా మరి వేరే లేదు అంటే ఇది ఎవరైనా కావాలని చేస్తుంటారా లేదా వాళ్ళకి అర్థం కాకుండా మిస్గైడ్ అయి ఉంటారా అర్థం కాకుండా కాదు సార్ అర్థం కావాలి అనే ఆశ లేదు కదా ఇప్పుడు దీని అర్థం చేసుకుంటే మరి మా తాత ముత్తాతల నుండి నమ్మినటువంటి ఆ విశ్వాసాన్ని వదిలేల్సి వస్తుందిగా అంటే తాతల విషయమే అంటున్నాను నేను తాతలే వాళ్ళ మిస్ అయ్యారు వాళ్ళ తాతల కొరకు వాళ్ళే మిస్గైడ్ అయ్యారా లేకపోతే వాళ్ళకి అర్థం కాలేదా వాళ్ళు మిస్గైడ్ అయినారు కానీ సత్యాసక్తి కలిగిన వాళ్ళు ఆ మిస్గైడెడ్గా ఉన్నటువంటి సమాజంలో నుండి కూడా అనేక మంది ప్రభుల్ని నమ్మారు పులిపాక జగన్నాథం గారు పి సుశీలమ్మ గారి యొక్క తాతగారు చౌదరి పురుషోత్తం గారు ఆర్ఆర్కే మూర్తి గారు వీళ్ళు ఆ బ్రాహ్మణ వర్గం నుంచే వచ్చారు కదా మరి వాళ్ళందరూ రక్షణ పొందారు అంటే సత్యమును అన్వేషించే వాళ్ళకి ఎప్పుడు సత్యం కనబడుతుంది ఆ సత్యమైనా ఏదైనా సరే ఎంత వాస్తవమైనా సరే మా కులం ఒప్పుకోదండి మా బంధువులు ఒప్పుకోరండి అన్న ధోరణిలో ఉన్న వాళ్ళకి సత్యం దొరకదు దొరికినా దాన్ని వెంబడించరు చాలా ధైర్యం కావాలి సత్యాన్ని వెంబడించాలన్నా అన్వేషించాలన్నా ప్రకటించాలన్నా చాలా ధైర్యం కావాలి పిరికోళ్ళతో జరిగే పని కాదు